మిత్రులకు అందరికీ హాయ్. చాలా హ్యాపీగా ఉంది జిన్న. అక్టోబర్ 21 రాబోతుంది. ఈ సినిమాలో అంటే నా కెరీర్ లో ఇంత పెద్ద రోల్ చేసే విష్ణు అన్న నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ చేసాడు. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యి సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఆఫీస్కి పిలిచారు. పిలిచిన తర్వాత విష్ణు అన్న పైన ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. వెళ్ళి విష్ణు అన్న ముందు కూర్చున్నా. విష్ణు రాగానే హాయ్ బ్రదర్ దా బాండింగ్ పెంచుకుందాం అన్నారు. అన్న ఏం బాండింగ్ అని అంటే మనం వర్క్ చేయాలి, సో మనకి ఈ ర్యాప్ వచ్చిందంటే మన టైమింగ్ అది. సో నాకు విష్ణు అన్న దగ్గర బాగా నచ్చింది ఏంటంటే అన్న టైమింగ్. డీలో అసలు మామూలుగా ఉండదు ఆ కామెడీ టైమింగ్. మళ్ళీ ఇంతవరకు ఏ సినిమాలకు రాలే. ఈ సినిమాలో నాకు అన్నకు అంత ర్యాప్ సెట్ అయింది. అంటే మూవీ ముందు నుంచి అన్న నన్ను పిలిచి మాట్లాడి ఆ ర్యాప్ పిలిచుకొని. సో అన్న ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటాడు. అంటే అన్నతో వర్క్ చేయడం చాలా అన్న ఆట పట్టిస్తూ ఉంటారు లొకేషన్లో. మాకు అదే ఎంటర్టైన్మెంట్. సో చాలా హ్యాపీగా ఉంది. సినిమా స్టార్ట్ అయింది కానీ సన్నీలీనే ఉందని చెప్పలేదు నాకు డైరెక్టర్ గారు. స్టోరీ చెప్పారు కానీ తర్వాత సడన్గా సన్నీలీనే షాక్ అయిపోయిన లొకేషన్లో. డైరెక్టర్ గారు ఏంటి సన్నీ గారు వచ్చారంటే నీ ఫ్రెండ్ రోల్ అయ్యా అని చెప్పారు. అవునా, మేమంతా ఫ్రెండ్సా? షాక్ అయిపోయినా. ఒక అర్థం కంటే ఏం మాట్లాడలే పోయి క్యారీ మ్యాన్లో కూర్చున్నా. ఎవరు ఉండదండి, అసలు నేను ఒక ఫోటో దిగితే చాలనుకున్నా. సో జిన్న మంచి మూవీ. పాయల్ గారు అంతా నేను ఒక్కడనే చిన్నోడిని. చోటాకే నాయుడు గారు, కోన వెంకట గారు, విష్ణన్న, మోహన్ బాబు గారు. అమ్మో నేను ఇప్పటికీ ఆయన ఫేస్ చేయలేను. అలా వచ్చారంటే అమ్మో మోహన్ బాబు గారు పోయి దాక్కుంటా. సో ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మా నాన్నగారు తిరుపతిలో చదువుకున్నారనమాట. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు షూటింగ్ల గురించి చెప్తా ఉంటే అరే తిరుపతిలో మోహన్ బాబు గారు షూటింగ్ వెళ్తా ఉంటారని చెప్పి నేను తిరుపతికి వెళ్తా ఉంటాను షూటింగ్ చూడడానికి. సో అలా ఆయన అంటే నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంకొక నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మోహన్ బాబు గారు ఈ సద్దాంని అంటే నా దగ్గర స్కిట్లు చూశారంట. ఆ కుర్ర టైమింగ్ చాలా బాగుందయ్యా ఆయన పెట్టను. నేను చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో అది ఒక బెస్ట్ అచీవ్మెంట్గా నేను భావిస్తా అంత పెద్ద ఆయన. సో నన్ను అంటే ఎంత చిన్న రోల్ కూడా ఆయన దగ్గరుండి ప్రతి రోల్ని అంటే ఆయన పర్యవేక్షణలో ఏది కూడా మిస్ కాకుండా మోహన్ బాబు గారు ఒక లెజెండరీ యాక్టర్ ఆయన చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ మూవీ విషయానికి వద్దాం. సో ఇది తెలుగు, మలయాళం, హిందీలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ కన్నడలో కూడా తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. సో నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి ఆయన మాటలతో ఒకసారి క్లాప్ బా. థ్యాంక్ యూ అన్న, మంచి రోజు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా బాగా వచ్చింది అయితే. విష్ణు అన్న టైమింగ్ ఉండదు మామూలు కూడా. సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ అదిరిపోతుంది. అందరికీ నమస్కారం. హలో, ఇది హలో అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి విచ్చేసిన మా టీం అందరికీ నా థ్యాంక్ యూ చెప్తున్నాను. ముందుగా నాది ఇది జిన్న సినిమా, నాది రెండో సినిమా డైరెక్టర్గా. నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మోహన్ బాబు గారి సంస్థలో నాకు డైరెక్టర్గా ఇంత తొందరగా అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మోహన్ బాబు గారికి, విష్ణు బాబు గారికి, కోన వెంకట్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వంతు నేను కృషి చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. డెఫినెట్గా చిన్న కాన్ఫిడెంట్గా చెప్పగలను చాలా పెద్ద హిట్ అవుతుంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సార్ నాగేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. చిన్న దీపావళి కానుకగా 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. మామూలుగా దీపావళి కానుక అంటాం. దీపావళి అంటేనే ఒక సంతోషం, ఆనందం, కేరింతలతో ఆనందంగా ఉండి ఒక ఆనందంగా జరుపుకునే ఒక పండుగ అది. అలాంటి ఆనందమే దీపావళి రోజు థియేటర్లోకి వస్తుంది. అదే చిన్న చిన్న విష్ణుబాబు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే దేనికేం రెడీ, ఈడో రకం ఆడో రకం, విష్ణుబాబు కెరీర్లో హిట్లన్నీ ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. తర్వాత సూర్యం ఇంకా సినిమాలు హిట్లున్నాయి ఆయనకి. అలాగే ఈ సినిమా చిన్న అనే సినిమా, ఈ సినిమా హిట్ బాగుంటుంది అనుకున్న దాంట్లోంచి సూపర్ హిట్లోకి బ్లాక్ బస్టర్ అవుతున్న దాంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందంటే ఈ కథ కోన వెంకట గారు విష్ణుబాబుకి చెప్పి ఈ సినిమా విష్ణుబాబు చేస్తానన్నప్పుడే దీని జాతకం మారిపోయిందని నేను అనుకున్నాను.
నేను వాసవంగా చేయనందుకు నేను చాలా ఫీల్ అయ్యాను కూడా. సూర్య చాలా హార్డ్ వర్కర్, లక్కీ ఫెలో. ఎందుకంటే ఈ సినిమాని హ్యాండిల్ చేయడం అంత సులువైన విషయం కాదు. మోహన్ బాబు గారి కంపెనీలో విష్ణుబాబు హీరోగా, సన్నీ లియోన్, పాయల్ రాజ్పూత్, వెన్నెల కిషోర్, చెమ్మక్ చంద్ర, రఘుబాబు, బిగ్ క్యాస్టింగ్. అసలు ఈ సినిమాని హ్యాండిల్ చేసేందుకే ఇతను ఫస్ట్ సక్సెస్. తర్వాత నేను రష్ చూసిన తర్వాత చాలా చాలా ఓపెన్గా ఒక ఆడియన్ లాగా చూస్తాను నేను సినిమా, రష్ కానీ ఫస్ట్ కాపీ కానీ. అలాగే చూసాను ఈ సినిమా కూడా. సరే కథ నాదైనా సరే సినిమా ఎలా వచ్చిందన్న ఫస్ట్ ఆలోచిస్తాను కదా, సినిమా అద్భుతంగా రావాలని కోరుకుంటాను. కానీ వచ్చిందో నాకు లేదో నాకు తెలియదు. చూశాక నేను నిజంగా షాక్ అయ్యాను. సినిమా అసలు షాక్ అవ్వడం కన్నా బాధపడ్డాను. అరే ఏంటి ఒక బ్లాక్ బస్టర్ మిస్ అయిపోయానంటే మనం వదిలేసి ఏంటి. బట్ చాలా ఆనందంగా ఉంది. విష్ణుకు హిట్ రావడం అంటే నాకు హిట్ రావడమే అంత అంత సొంతంగా ఫీల్ అవుతాను నేను. విష్ణుబాబుని కానీ మోహన్ బాబు గారి సంస్థను కానీ వాళ్ళు నన్ను అలాగా చూసుకుంటారు, ఒక సొంత మనిషిలా అలా ఒక అభిమానాన్ని ఇస్తారు, మనకు ఆ నమ్మకాన్ని ప్రేమని ఇస్తారు మోహన్ బాబు గారు. ఇక మోహన్ బాబు గారికి నేను ఈ సినిమాకి ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి, మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు అండ్ మాస్. ఆయన సినిమాలు ఏవైనా బ్లాక్ బస్టర్స్ తీసుకోండి, మహిళలు విపరీతంగా వ్యూయర్షిప్ ఉంటుంది ఆయనకి. వాళ్ళందరూ ఈ సినిమాకి రావాలి, ఈ సినిమా వచ్చి చూడాలి. ఎందుకంటే విష్ణుబాబు మిమ్మల్ని ఆయన ఎంత ఎంటర్టైన్ చేశారో అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో విష్ణుబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ కాదు, నా ఉద్దేశం ఇంటర్వెల్ రీల్ దగ్గర నుంచి ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. వెన్నెల కిషోర్, చెమ్మక్ చంద్ర, మనం మామూలుగా దీపావళి అంటేనే చిచ్చుబుడ్లు, మతాబులు, సీమటప్పకాయలు, బాంబులు పెంచుకుంటాం కదా, అలాంటి నవ్వుల బాంబులు ఈ సినిమాలో కోకొల్లలుగా ఉంటాయి. ఎవ్వరు మిస్ అవ్వద్దు దీపావళికి 21st డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వచ్చి చిన్న సినిమా చూడండి. సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి ఇంత అద్భుతంగా రావడానికి చోటాకి నాయుడు గారు, కోన వెంకట్ గారు, చోటకి ప్రసాద్, అనూప్ రూబెన్స్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ప్రేమ్ రక్షిత్, ప్రభుదేవ మాస్టర్, అంటే మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు, ఎప్పుడు మన సినిమాలకు గెలుపు గుర్రాలు ఉండయా, ఉండాలి గెలుపు గుర్రాలే ఉండాలి అని. సో గెలుపు గుర్రాలన్నింటినీ పెట్టి రథసారథి కింద సూర్యకప్ప చెప్పాడు, అద్భుతంగా చేశారు, అద్భుతంగా వచ్చింది. సన్నీ లియోన్ ఈ సినిమాలో ఒక కొత్త సన్నీ లియోన్ని చూస్తారు. నేను అందుకే ఫ్యామిలీస్ కూడా వచ్చి సినిమా చూడొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఈజ్ నాట్ సన్నీ లియోన్ మూవీ, ఇది వేరే ఒక క్యారెక్టర్ చూస్తారు సన్నీ లియోన్లో ఈ సినిమాలో. ఇంకా విష్ణుబాబు గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పాల్సిన అవసరమే లేదు. విష్ణుబాబు ఆర్టిస్ట్గా కానీ, యాక్షన్ కానీ, డ్యాన్స్ కానీ చింపి చాట చేశాడు ఈ సినిమాలో. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేశారు విష్ణుబాబు. మామూలుగా ఏ హీరోయినా హార్డ్ వర్క్ చేస్తాను నేను దాని గురించి. ఒక జంప్ చేశాడు ఈ సినిమాలో విష్ణుబాబు, నిజంగా అది ఆయన చేయడం చాలా చాలా గ్రేట్ థింగ్. అది చాలా రిస్క్తో కూడిన షాట్. అది ఒక పాటలో ఒక షాట్ కోసం అంత రిస్క్ చేసి ఒక నాకు తెలిసి 30 అడుగుల నుంచి 3 బంగీ జంపుల్లాగా గిరాట్టు కొట్టి చేసే షాట్ అది. ప్రేమ్ రక్షిత్ మరి చేయించాడు, ఆయన చేశాడు, నమ్మి చేశాడు, ధైర్యంగా చేశాడు. అది చాలా రిస్క్ ఉన్నా ఇట్లాగా ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో హిట్ కొట్టి తీరాలి అని యూనిట్ అంతా ఒక శపథం పూర్తి చేస్తారు చూసారా, అలా చేశారు ఈ సినిమా. అంటే నేను షూట్లో లేను నేను, బట్ నేను రష్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే పగబట్టి పంతం బట్టి చేశారు ఈ సినిమా. ఈ సినిమా హిట్ ఎందుకు అవ్వదు అని చేశారు యూనిట్ అంతా ఈ సినిమా నాకు అనిపించింది. సో ప్రేక్షకులందరూ 21వ తారీఖున రండి, ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది అక్షరాలు నిజం. ఎందుకంటే మేము సినిమా చేసాం, చూసాం, సీన్స్ చాలా వచ్చాయి, విషయాన్న టైమింగ్ మామూలుగా లేదు. సో సెకండ్ హాఫ్ మీరు ఏదైతే చెప్పారో చంద్ర గారు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ నిజం సార్, హ్యాండ్స్ ఆఫ్ సార్ ఆ సీన్స్ మాత్రం. నేను దానికి ఫ్యాన్, భలే నవ్వుకున్నాను నేను లొకేషన్ చూసి, చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా మా సద్దాం కానీ క్యారెక్టర్ కానీ ఎవరు సార్, మనం ఈ సినిమాలో నరేష్ గారి క్యారెక్టర్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతారు. ఆయన ఇంతవరకు నవ్వించి ఎంతో మంచి సినిమాలు చేశారు. ఆయన ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంకోలాగా మాట్లాడతారు ఆయన గురించి. అయితే ఈ సినిమా నాది కూడా చాలా పెద్ద క్యారెక్టర్ సార్, స్టార్టింగ్ నుంచి నీదాగుంటా.
सो विष्णन गुरी सर निजा विष्णन फैट डास्ट कांप्रमज़ का सांग रिस्की स्टार्ट सर निजा लग इंजुरी का लग इंजुरी अना मरसरी रोज मल्ल डोटिंग वी मल्ल डा सो निजा हेड्स अफ डेडिकेशन की सो इन सर छोटा के प्रसाद गवासी को విష్ణు గారికి మోహన్ బాబు వీళ్ళందరికీ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అట్లా నాకు పర్సనల్ గా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 3 ఇయర్స్ నేను విష్ణు గారి కంపెనీలో శాలరీ తీసుకున్నాను ఆ శాలరీ తీసుకున్న తర్వాత ఒక 4 ఇయర్స్ నేను ఆ కాంపౌండ్ ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే అప్పుడు నేను ఏదో చిన్న నా కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ అలా నేను అక్కడి నుంచి అంపలాగా బయటకు వచ్చాను మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం నాకు రాలేదు అలాంటిది ఈ జిన్నా సినిమాకి నన్ను ఫస్ట్ టైం విష్ణు గారు సుప్రసాద్ సార్ ఆ కలుద్దాం పిలిచినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు ఒక్క సినిమా నన్ను అడగాలనిపించలేదు అడిగితే నా ట్రావెల్ నీతి ఉండేది కదా అంటారు థ్యాంక్ యూ సార్ ఆ మాట అన్నందుకు ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాను అండ్ ఆ మాట అన్నందుకు నేను అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు ఆ రోజు అనుకున్నా ఈ సినిమా ఈ విష్ణు గారు ఈ మాట అన్న ఒక్క మాటకి ఈ సినిమా సూపర్ హిట్ అయి తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇది అయ్యి తీరుతుంది ఈ సినిమా నేను చేసాను కాబట్టి చెప్తున్నాను సెకండ్ హాఫ్ ర్యాంప్ పడేసి మామూలుగా లేదు అండ్ ఫస్ట్ హాఫ్లో ఆ మూమెంట్స్ కొత్త కొత్త సీన్స్ వచ్చి 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 ఇంటర్వెల్కి అందరినీ 100% థియేటర్ మొత్తం షాక్ అయిపోతారు నో డౌట్ సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ అంత హ్యాపీగా ఉంది ఈ సినిమా చేసినందుకు విష్ణు సార్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ మన కాంబినేషన్లో నాకు మీరు ఇచ్చిన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజమన్నా బాబు గారి కంపెనీలో తర్వాత విష్ణన్న మొన్న టీచర్ లాంచ్ లో ఒక మాట చెప్పారు నిజమన్నా చాలా గొప్పతనం ఆ మాట చెప్పడం నేను గర్వంగా ఫీల్ అయినా నిజంగా విష్ణన్న ఇన్స్పిరేషన్ అని చెప్పారు చాలా పెద్ద వర్డ్ ఆ వర్డ్ వాడాలన్నా కూడా ఆయన పెద్ద హీరో కిందికి దిగి మరి ఆ మాట ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది మా ఇంట్లో మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వీడియో నేను ఇన్స్టాలో పెట్టుకున్నా మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నా సో ఇప్పుడు విష్ణన్న మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు మెయిన్గా మీ అందరినీ పిలిచింది కూడా అక్టోబర్ 21st సినిమా రిలీజ్ అని అందరికీ చెప్దామని ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నింది ముందు వస్తున్నామని అక్టోబర్ 5 అని అక్టోబర్ 5 ట్రైలర్ రిలీజ్ అవుతుంది అక్టోబర్ 5వ తేదీ మన ట్రైలర్ రిలీజ్ అవుతుంది అది థియేటర్లోనూ రిలీజ్ అవుతుంది ఆన్లైన్లోనూ రిలీజ్ చేస్తున్నాం 21st ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే నాకు ఎందుకంటే ప్రతి సినిమాలో అందరం కష్టపడుతున్నట్టే కష్టపడాం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదని మన చేతుల్లో లేదు కానీ మేమందరం కష్టపడాం మా కష్టానికి ఫలితంగా సినిమా ఆడుతుందని నమ్మకం మాకు ఉంది నాకు ఆడియో ఓకేనా ఇంకా రాలేదా ఇదోకేనా అక్టోబర్ 21 మాకు చాలా ఇంపార్టెంట్ డే సినిమా రిలీజ్ అవుతుంది వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఈ సినిమాకి మూలకథ అందించిన నాగేశ్వర రెడ్డి గారికి మా ట్రావెల్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మా ఇద్దరిది కోన వెంకట్ గారు కథ రాశారు ఈయన మూలకథ తీసుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి భానునందన రైటర్స్ వాళ్ళిద్దరూ కూడా రాలేదు ఈరోజు వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరం సద్దాం దగ్గర నుంచి తన కెరియర్ మన కంపెనీలోనే స్టార్ట్ అవ్వడం ప్రసాద్ మన కంపెనీలో యావిడ్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు చాలా ప్రముఖమైన సినిమాల్లో ఎడిటర్గా ఉండడం ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ జర్నీ అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీ సినిమా 21వ తేదీ రిలీజ్ అవుతుంది ట్రైలర్ 5వ తేదీ రిలీజ్ అవుతుంది ఈ రోజు నుంచి ప్రమోషన్స్ అన్ని కిక్ స్టార్ట్ చేస్తున్నామని మీడియా వాళ్ళందరినీ పిలిచి అందరికీ లంచ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్
నేను ఫిఫ్త్ అనేది 2 నెలల ముందు నేను ఒక ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాను. మాకు క్లారిటీ ఉన్నది కంపల్సరీ 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని. ఆప్షన్ కానీ ఉండుంటే మేము ఇంకా డే అండ్ నైట్ కష్టపడి ఇంకా ఫాస్ట్ గా పుష్ చేసి సినిమా రిలీజ్ చేసేవారు. కానీ మాకు సెన్సార్ మాకున్న విఎఫ్ఎక్స్ ఎందుకంటే కొంచెం మాకు అనుకున్న స్పీడ్ లో అవల మాకు అనుప్రూమేజ్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఆర్ఆర్ కి టైం తీసుకోవడం. సో మేము అనుకున్న టైం తగ్గట్టే 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది 21వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ ఛాన్స్ దొరికినట్టు ఉంది కదా. ఫెంటాస్టిక్, నాకు మంచి టైం దొరికింది. ఇది వాడుకొని మేము అందరం ప్రమోట్ చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఇచ్చి స్టార్ట్ చేద్దాం. థియేటర్స్ ప్రాబ్లం ఇట్లాంటి రకరకాల వార్తలు అనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడైతే నాకు థియేటర్స్ ప్రాబ్లం అయితే లేదు. ఉంటే గ్యారంటీ నేను మీడియా ముందుకు వచ్చి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడడానికి వెనకాడు. అంటే అందరూ ఇప్పుడు ప్రస్తుతం దసరా హాలిడేస్ కదా, సో ఏ సినిమాని ఎవరైనా కాదు హాలిడేస్ ఉంటే రిలీజ్ చేయాలనుకుంటారు. మీరేంటి 21వ అలా రిలీజ్? దీపావళికి కూడా చాలా మంది రిలీజ్ చేయాలనుకుంటారు కదా. నాకు లాంగ్ వీకెండ్ అప్పుడు కూడా ఉంది, సో అప్పుడు తీసుకున్నాం. ఇప్పుడైతే నాకు బహుశా నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బహుశా ఒక 100 థియేటర్లు దొరుకుతాయేమో లేకపోతే 150 థియేటర్లు దొరుకుతాయి. అదే కానీ దసరా అని దీపావళికి వచ్చాను అనుకోండి, నాకు ఒక దీనికన్నా ఒక 50% మోర్ థియేటర్స్ దొరుకుతాయి. సో ఇట్స్ అ బిజినెస్ మ్యాన్. సినిమా తీసేది ప్యాషన్తో తీస్తాం కానీ డబ్బులు చేసుకోవాలని తీసుకుంటాం. పంతానికి కానీ సిలీనెస్కి వెళ్ళకుండా కరెక్ట్ డేట్ ఏది, మా అందరికి థియేటర్స్ ఎప్పుడు బాగా దొరుకుతాయి, సినిమా కొన్న వాళ్ళకి డబ్బులు మిగలాలి ఆ ఉద్దేశంతో 21st ఇస్ అ ఫెంటాస్టిక్ డేట్ అన్న దీంతో వెళ్తున్నాం. ఇటీవల రిలీజ్ అంటే ఆ వీడియోస్ చూస్తుంటే ఫుల్ ఫన్తో ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ అంటే మీరు అంటే డి మీ సినిమా ఆ లెవెల్లో ఉంటుంది. అలా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము అందరం కష్టపడాం. కొన్ని సినిమాలు ఎందుకు అంత ఎక్స్ట్రాడనరీ హిట్లు అవుతాయి, కొన్ని ఎందుకు లూక్ వామ్గా ఉంటాయని మనం చెప్పలేము. రిలీజ్ అయిన తర్వాత కారణం అనేకం, చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చేస్తాం. ఆ ఉద్దేశం గ్యారంటీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. మొన్న మీరు ఇన్ఫ్లుయెన్స్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక వీడియో వచ్చింది అంటే మిమ్మల్ని ట్రోల్స్ చేస్తున్న వారి పైన కేసు పెడతా అన్నారు. అంటే ఎవరు పర్టికులర్గా ట్రోల్స్ చేస్తున్నారు ఏంటి అంటే దాని గురించి కొద్ది? ప్రతి ఒక్కరిని ఇక్కడే కాదు, ఇట్స్ ఎ జనరల్ ట్రెండ్ ఇప్పుడనే కాదు. మీరు జర్నలిస్టులు మీకు 1980స్లో 70స్లో కొన్ని మ్యాగజైన్స్ ఉండేటివి, వీక్లీ మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, దాంట్లో కూడా రూమర్స్ రాసేవారు. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ కొంతమంది ఉన్నారు, ఇంకా ప్రభు గారు వీరందరూ కూడా ఉన్నారు. ఆల్ ఓల్డ్ స్కూల్ అనమాట, వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు వీళ్ళందరూ. ఆ రోజు రూమర్స్ ఉండేటివి, అది పేపర్ అమ్మకానికి కొంతవరకు. కానీ ఈ రోజు ఇప్పుడు లైన్ దాటినంతగా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. పాత్రికులు అయినా సరే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు తెర ముందు తెర వెనక అందరూ ఒక ఫ్యామిలీ అని ఉంటుంది. మీడియా వాళ్ళ ముందు, మా సినిమా మీడియా ముందు, ఇప్పుడు కొంచెం అంత హోమ్లీగా లేవు కానీ సినిమా మీడియా ముందు పొరపాటున మేమేమన్నా పొరపాటు మాట్లాడినా కూడా వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు కాదు. వద్దొద్దు అలా మాట్లాడకూడదు కరెక్ట్ కాదని అలా ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది బయట వాళ్ళు రావడం, మీడియా పెరగడం, ఎథిక్స్ అనేటివి మాకు నచ్చిన ఎథిక్స్ ఎంతవరకు ఉంది ఇంకా ఓల్డ్ స్కూల్లో అనేది డిబేటబుల్. బట్ ఈ ట్రోల్స్ ఇవన్నీ ఏంటంటే మొన్న కూడా చెప్పాను, ఈరోజు మెయిన్ పర్పస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం. బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే సైబర్ పోలీస్ హైదరాబాద్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు రెఫర్ చేయడం మొదలు జరిగింది. ఒక 2 IP అడ్రస్లు మాకు రావడం జరిగింది. ఆ 2 IP అడ్రస్లు ఒకటేమో జూబ్లీహిల్స్లో ఉన్న ఒక ఆఫీస్ అడ్రస్, రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ నుంచే మేజర్గా ఉన్న ఈ పెయిడ్
పెయిడ్ బ్యాచ్ ఉంది. ఓకే, దీంట్లో దీనికి అనేక పేర్లు మా వాళ్ళు పెట్టారు, అవన్నీ చెప్తే మీకు తెలిసిపోతాయి ఎవరని. కానీ మీరు ఈసారి ఈ ట్రోల్స్ అని వచ్చేది ఎవరు, ఒక పర్టికులర్ హీరోని టార్గెట్ చేస్తున్నారంటే ఆ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నన్ను కానీ ట్రోల్ చేశారనుకోండి, ఎన్ని నిమిషాల్లో ట్రోల్ అవుతున్నాను నేను, ఆ వీడియోలు కానీ ఆ కామెంట్స్ కానీ అవన్నీ ఎన్ని సెకండ్లో పెడుతున్నారు, ఎన్ని నిమిషాల్లో పెడుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇవన్నీ నాకు పోలీసులు చెప్తే తెలిసాయి. ఒక వాట్సాప్ గ్రూపు సపోజ్ నాది ఒక మా మా సిబ్బంది అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇదిగో ఇలా వీడియోలు పోస్ట్ చేయండి, ఇలా కామెంట్లు చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా అందరూ పెడుతున్నారు. ఏది జరిగినా 45 నిమిషాల నుంచి గంటన్నర లోపల ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్. వీటిని కూడా పట్టించుకున్నానని అనుకోండి, ఇండస్ట్రీలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి జరుగుతా మేము ఎంటర్టైన్మెంట్ కోసం నవ్వుకుంటూ మేము పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళకి నా పైన ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇలా చేసేది ఎందుకని నాకు కామెంట్. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అసలు మీ నుంచి? అంటే ఐ హావ్ నో క్లూ. ఈ రోజు రేపట్లో కోర్టులో ఎలాగో కేసు నమోదు అవుతున్నాయి. ఆ 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏవి అనేది కూడా మీకు పబ్లిక్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మీకు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి. అవన్నీ మీరు చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది, అది మమ్మల్నే చేస్తున్నారా అందరినీ చేస్తున్నారా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సి ఆన్లైన్ మీడియా వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ వెపన్. అది టూల్గా వాడుకోవచ్చు, నేర్చుకోవడానికి, జీవితం బాగుపడడానికి వెపన్గా కూడా మార్చుకోవచ్చు. ఇది వెపన్గా మార్చుకొని మా పైకి రావాలనుకున్నాను, బట్ వీఆర్ ఆల్ క్లియర్ హార్టెడ్ పీపుల్. సో నేను ఇదంతా జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. దానికి ముందు మీరు ఇవన్నీ వెళ్ళా, అవి స్టార్ట్ అయిన తర్వాతే వింటున్నారు మీరు ఇవన్నీ. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు, మేము ఏం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు. సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్ బాట్స్, ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అన్నమాట. దీన్ని ఎవరు పట్టించుకోరు, కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం. కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. పేర్లు ఒకసారి బయటకు వచ్చా అంటే వాళ్ళు పరువులు పోతాయి. అంటే ప్రముఖ నటుడు ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉంది. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీలో అందరం కరెక్ట్గా ఉంటామా? ఉండవుగా. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు దారి తప్పుతారు, దారి తప్పిన వాళ్ళని పెద్దవాళ్ళని ముట్టికాయ వేసి మన దారిలోకి లాగుతారు. దారిలోకి రాలేదనుకోండి మనమే వాళ్ళని ఇది హోప్లెస్ కేసు పక్కన వీలేసేస్తాం, అంతే జరుగుతుంది. అంతేగా, థ్యాంక్ యూ. అంతేగా.